లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు పొందాలి అంటే, ఆమె దయతో సంపన్నులుగా ఎదగాలి అంటే ఈ శ్రావణ మాసం సర్వోత్తమమని మన పురాణాలు చెబుతున్నాయి. శుక్ర మంగళ వారాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిదాయకం. పైగా ఇప్పుడు శ్రావణ మాసం, ఈరోజు మొదట శ్రావణ శుక్రవారం, అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి మరింత మంచి సమయం. కాబట్టి ఈరోజు రాత్రి 6 గంటల నుండి 8 గంటలలోపు ఈ ఒక్క దీపం వెలిగిస్తే చాలు, మీ యొక్క దారిద్ర బాధలు తొలగి లక్ష్మీ కటాక్షం మిమ్మల్ని వరిస్తుంది. ఐశ్వర్య ప్రాప్తి కోసం ఈరోజు రాత్రి వెలిగించవలసిన ఆ దీపమేమిటో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి. ఇక విషయంలోకి వెళ్తే, శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని మనం వరలక్ష్మీదేవిగా ఆరాధిస్తాం. భక్తుల పూజలకు సంతృప్తి చెందిన లక్ష్మి వరాలను కురిపిస్తుంది. అందుకే లక్ష్మి వరలక్ష్మిగా అవతరించింది. అయితే ఈ వరలక్ష్మి వ్రతం భూలోకంలో ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ వ్రతాన్ని ఆచరిస్తే వంశాభివృద్ధి జరుగుతుంది, భోగ భాగ్యాలు తప్పక కలుగుతాయి. మాంగళ్య బలం కోసం, దీర్ఘ సుమంగళి ప్రాప్తం కోసం, అష్టైశ్వర్యాల కోసం వరలక్ష్మి వ్రతాన్ని తప్పక ఆచరించాలి అని మన పురాణాలు చెబుతున్నాయి. అయితే ఈరోజు మొదట శ్రావణ శుక్రవారం, పైగా రాత్రి సమయంలో పంచమి తిథి కలవడంతో లక్ష్మి అనుగ్రహం కోసం మరింత మంచి సమయం. ఈరోజు రాత్రి 6 గంటల నుండి 8 గంటలలోపు లక్ష్మి అమ్మవారిని పూజించిన తరువాత ప్రధాన ద్వారానికి ఇరువైపులా చక్కగా కుబేర ముగ్గును వేయండి. కుబేర ముగ్గులో పసుపు కుంకుమ అక్షతలు వేసి దానిపై తమలపాకును ఉంచి మట్టి లేదా ఇత్తడి ప్రమిదలో ఆవు నేతిని పోసి 3 ఒత్తులను ఒక వత్తిగా చేసి 2 ప్రమిదలలో దీపాన్ని వెలిగించండి. దీపం వెలిగించిన తరువాత దీపానికి 3 చోట్ల కుంకుమ బొట్టు పెట్టి ప్రమిద పక్కనే 1 పువ్వును ఉంచి బెల్లం ముక్క నైవేద్యం సమర్పించండి. ఓం విష్ణువల్లభాయే నమః, ఓం లక్ష్మీదేవియే నమః అనే ఈ నామాలను జపిస్తూ ఈ విధంగా ఈరోజు రాత్రి ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం వెను వెంటనే జరుగుతుంది. తద్వారా ఆ కుటుంబం భోగ భాగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది. కాకపోతే గుమ్మానికి ఇరువైపులా పెట్టిన ఈ ముగ్గులను అసలు తొక్కరాదు. అలాగే మరుసటి రోజు ఉదయాన్నే చీపురుతో కాకుండా 1 వస్త్రాన్ని తీసుకుని ఆ వస్త్రంతో ముగ్గును తుడిచి వచ్చిన ఆ కసువుని మొక్క మొదట్లో వేయండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి లక్ష్మీ కటాక్షం కోసం 6 గంటల నుండి 8 గంటలలోపు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో వివరంగా తెలుసుకున్నారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిన్ని చూడాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.